నమస్కారం సిఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా న్యూస్ లో హెడ్లైన్స్ ఇప్పుడు చూద్దాం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 7వ వార్డ్ నందు వైసీపీ అభ్యర్థి కలామ్ ను గెలుపించాలని ఎమ్మెల్యే సతీమణి నాగిని రెడ్డి వార్డ్ లో పర్యటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలుపించండి అభివృద్ధి చేసి చూపిస్తాం శిల్పా నాగిని రెడ్డి అనంతపురం జిల్లాలో కర్ణాటక నుంచి ఆంధ్రకు మద్యం తరలింపు ఆగట్లేదు ఎంత కట్టడి చేసినా ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా అక్రమ మద్యం తరలింపు ఆగలేదు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ చైతన్య ఆదేశాలతో అక్రమ మద్యం నియంత్రణ కోసం పట్టణ పోలీసులు తనిఖీలు తాడిపత్రి పట్టణంలో పలు వార్డ్ మీటింగ్లు నిర్వహించిన పోలీసులు గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన ర్యాలీని గుంటూరు నగరంలో నిర్వహించారు కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్లు మరియు సబ్ కలెక్టర్లు కూడా పాల్గొన్నారు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు నగర నడిబొడ్డున మానవహారం నిర్వహించారు కార్యక్రమంలో ఓటర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు గుంటూరు జిల్లాలో 7 మున్సిపాలిటీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని నవ సమాజ నిర్మాణానికి దోహదపడాలని కోరారు మనము మున్సిపల్ ఏరియాస్ చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరులో మన దగ్గర ఎలక్షన్ జరుగుతుంది దాంతో పాటు 7 మున్సిపాలిటీస్లో కూడా ఎలక్షన్స్ నిర్వహించబోతున్నాము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో దానికి అన్ని ప్రిపరేషన్స్ ఐదర్ పోలింగ్ స్టేషన్స్ కానీ పోలింగ్ పర్సనల్స్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నిటిపైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది కానీ ఒక అంశం అనేది మనమందరూ గుర్తించుకోవాలి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఓటింగ్ శాతం అనేది చాలా పువర్ గా ఉంటుంది మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్లు లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ అంటే అది కూడా 16 ఏళ్ల కృతం జరిగింది దాంట్లో 58% మాత్రమే ఓటింగ్ జరిగింది అలాగే ఎప్పుడైనా జనరల్ ఎలక్షన్స్ కూడా జరిగితే గుంటూరు వెస్ట్ గాని గుంటూరు ఈస్ట్ లో మిగతా రూరల్ ఏరియాస్ కంటే ఓటింగ్ శాతం అట్లీస్ట్ 15-20% ఖచ్చితంగా తక్కువే ఉంటుంది దానికి కారణం ఏంటంటే అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా యంగ్స్టర్స్ కానీ దే డోంట్ కమ్ అవుట్ ఫర్ ఓట్ అటువంటి దాని అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఓటర్ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యమైనది ఓటర్ వాళ్ళు పార్టిసిపేట్ అవ్వకపోతే మీకు మున్సిపాలిటీలో వచ్చిన ఎవరైతే పాలక వర్గాలు ఉంటారు మీకు మేయర్ ఉంటారు మున్సిపల్ చైర్పర్సన్ ఉంటారు లేకపోతే కార్పొరేటర్ ఉంటారు మీ దగ్గర పని జరగకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ సరిగా అమలు అవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయడానికి మారల్ అథారిటీ అనేది ఉండవు అందుకనే మనమందరూ మన రెస్పాన్సిబిలిటీ అనేది గుర్తించుకోవాలి ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్టర్ 16 ఇయర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ యంగ్స్టర్స్ కానీ అందరూ సిటిజన్స్ ఈ సిటీకి ఉన్న ప్రజలు అందరూ వాళ్ళు ఇది ఒక హాలిడే లేక అంటే దే షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ హాలిడే గో ఫర్ సమ్ మూవీ ఆర్ గో అవుట్ సమ్వేర్ అటువంటివి చేయకుండా ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏదైతే పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఎలక్టోరల్ పేరు నమోదయి ఉంటుంది దానికి ఓటర్ స్లిప్స్ అనేది 3 రోజు ముందు 100% ఓటర్ స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అలాగే ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తున్నాము మీ ఓట్ అనేది ఎక్కడ ఉంది మీరు అక్కడ హెల్ప్ లైన్ వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు
సో మీకు తెలిసిపోతుంది వేర్ ఇస్ యువర్ నియరెస్ట్ పోలింగ్ స్టేషన్, ఎక్కడ మీ మీ ఓట్ అనేది నదాయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎప్పుడైతే ఓటింగ్ జరుగుతుంది, కమ్ ఇన్ లార్జ్ నంబర్స్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ ఓటర్ పార్టిసిపేషన్ అనేది చాలా పెరిగిపోవాలి. సో దట్స్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ గుంటూర్. సో అదే దానికి ఓటర్ శాతం పెంచుకోవడానికి అన్ని చర్యలు మనం టేకప్ చేస్తున్నాం. ఈరోజు భారీ సంఖ్యలో ర్యాలీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. 500 మంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. అలాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాం. అన్ని టేకప్ చేసిన ఓటర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే, మోటివేట్ అవ్వకపోతే ఇవన్నీ ఫెయిల్ అయిపోతాము. ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనుకుంటున్నారు భారీ శాతంలో ఓటింగ్ అనేది జరగాలి, దానికి ప్రతి ఒక్కరు ఓటర్లు ఒక బాధ్యత లాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సెగ మొదలైంది. సత్తెనపల్లిలో జనసేన అభ్యర్థి గత రాత్రి నుంచి కనిపించడం లేదంటూ సత్తెనపల్లి కోఆర్డినేటర్ ఆరోపిస్తున్నారు. గత 2 రోజుల నుంచి తమ అభ్యర్థి రామ్ ప్రసాద్ కు పోలీసుల ద్వారా తనను తన భార్యను అధికార పార్టీ నాయకులు బెదిరింపుల గురి చేస్తున్నారని తెలిపారు. గత రాత్రి నుంచి ఎంత వెతికినా ఎంత విచారించినా రామ్ ప్రసాద్ ఆచూకీ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి రామప్రసాద్, టాప్ సీట్ రామప్రసాద్ అనే అభ్యర్థిని నిన్నటి నుంచి కూడా పోలీసులు ద్వారా అధికార పార్టీ నాయకులు బెదిరింపులు గురి చేస్తారు. వాళ్ళ ఇంట్లో భార్య కూడా ఫోన్ చేసి బెదిరించారు. మాట్లాడితేనే బెదిరించినట్లు లెక్క పోలీసు వారు ఫోన్ చేసి, మరి రాత్రి నుంచి కనిపించట్లేదు అతను, అదృశ్యం అయ్యాడు. మేము ఎక్కడ కూడా విచారించాం, కూడా ఎక్కడా కనిపించట్లేదు. మేము ఈ మేరకు మేము అధికారులకు, ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేస్తాం. ఎలక్షన్ కమిషన్ కానీ ఉన్నతాధికారులకు కానీ తక్షణమే రామప్రసాద్ని మీడియా ముందు హాజరుపరచాలా, మాకు అప్పగించాలని చెప్పి మేము కోరుకున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 7వ వార్డు నందు వైసీపీ అభ్యర్థి కలాంను గెలిపించాలని ఎమ్మెల్యే సతీమణి నాగినిరెడ్డి వార్డులో పర్యటించారు. జగనన్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె కోరారు. 7వ వార్డు నందు ప్రతి ఇంటికి నవరత్నాలు అందడంతో ప్రజలు సంతోషంగా ఓటు వేసేందుకు సిద్ధపడ్డారని శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధికి 7వ వార్డు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కలాంను గెలిపించాలని ఎమ్మెల్యే సతీమణి నాగినిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచి మనిషి అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారని అన్నారు. ఈరోజు 7వ వార్డు నందు మా ఎమ్మెల్యే గారి అధ్యక్షతనటువంటి నాగినిరెడ్డి గారు ప్రచారానికి రావడం జరిగినది. మేము ప్రచారం చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, అమ్మ మాకు పథకాలు ఇంటి వద్దకే వచ్చినాయి, మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే, కలాంకే ఓటేస్తాము, భారీ మెజార్టీ తెప్పిస్తామంటున్నారు. ఈ అంతేకాకుండా మా వార్డులో ప్రజలు అట్ట ప్రతి వారు కూడా అంటున్నారు మా ఫ్యాన్కే వేస్తాము పథకాలు, మాకు ఏదో పథకం వలన మనకు లబ్ధి చెందినాము మేము. అది కాక జగనన్న పెద్దన్నలాగా పొద్దున్నే అవ్వతాతలు అయితే పొద్దున్నే 6 గంటలకే వేస్తున్నాడు పింఛను. మా కొడుకులు కూడా ఇవ్వరు మాకు పొద్దున్నే. కరోనాలో కూడా ప్రతి నెల మాకు 1వ తేదీ వాలంటీర్ పండుగ లేదు, ఆదివారం లేదు, ఏం అనకుండా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు కూడా వేస్తున్నాడు. అమ్మఒడికి 15,000 మాకు పండగ అంటున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకాలు కూడా మాకు పండగ అంటున్నారు. మేమన్నా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకు, మీకు అఖండ మిగతో గెలిపిస్తామని మన గుర్తు ఫ్యాన్ గుర్తు అన్న. రేపు 10వ తేదీ ఎలక్షన్లు ఉన్నాయి, అందరూ ఫ్యాన్ గుర్తుకు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి 1వ వార్డు వైసీపీ అభ్యర్థి మునయ్యకు మద్దతుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి, శిల్పా నాగినిరెడ్డి పీబీ నగర్ లో ప్రచారం నిర్వహించారు. శిల్పా నాగినిరెడ్డి కాలనీకి చేరుకోవడంతో మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మునయ్యను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కన్నమ్మ పూలమాల వేసి శాలువాను కప్పి సత్కరించారు. ఎమ్మెల్యే సార్ భార్య, ఓ బాబు రారా, ఎమ్మెల్యే సార్ భార్య నాయనమ్మ, ఎమ్మెల్యే సార్ భార్య వస్తారు సైడ్ వా.
24వ వార్డ్ నుంచి శిల్ప మోహన్ రెడ్డి సమక్షంలో షేక్ రహమతుల్లా షేక్ షహనాజ్ ఆద్వర్యంలో 200 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగనన్న నవరత్నాలకు ఆకర్షితులై రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని నంద్యాలను అభివృద్ధి చేసేందుకు శిల్ప కుటుంబానికే సాధ్యమవుతుందని మా ప్రథమ శిల్ప కుటుంబం నుంచి యంగ్ కిషోర్ గారు రవికేంద్ర కిషోర్ గారు ఎమ్మెల్యే గారు అలాగే నాగిని మేడం గారు ఈరోజు పీవీ నగర్ ప్రజలందరికీ పర్యటనలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కార్యకర్తలు ప్రజలు అందరూ భారీగా ప్రచారం చేయడం మాకు మా మేడం రావడం నాగిని మేడం గారు రావడం ఎంతో అదృష్టం. ఇక్కడ ఉండే ప్రజలంతా చాలా కూలి చేసుకునే ప్రజలు కష్టం చేసే బతికే ప్రజలు ముఖం కూడా కనబడదు కాబట్టి ఇలాంటి వాళ్ళు మాకు ఈ నగర్ చాలా అభివృద్ధి అవుతుంది. ఇంత ముందు కూడా మోహన్ రెడ్డి సార్ గారు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేశారు. మా ప్రజలందరికీ డెవలప్మెంట్ విషయంలో ముందుగా దీన్నే తీసుకుంటాడు తప్పకుండా దీన్ని ఆయన చెప్పిన మాట ప్రకారం చేశారు. మళ్ళీ మాకు అదృష్టం రెండో అదృష్టం మాకు కలిసింది ఆయన తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అయితేమి ఆమె ఆయన భార్య నాగిని మేడం గారు అయితేమి ఈ దీన్ని బాగా దత్తగురు లెక్క తీసుకొని ఈ పీవీ నగర్ను డెవలప్ చేయాలని ఆశిస్తూ ఈ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీగా మెజార్టీ తెస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. పీవీ నగరుకు ఈరోజు వచ్చింది నాగిని మేడం. మరి ఇన్నాళ్ళు గెలిచిన రోజు నుంచి ఈరోజు వరకు రాలేదని అందరు ఎదురు చూస్తున్నారు మా ప్రజలు. కానీ ఈరోజు వచ్చింది కాబట్టి మేడం ఎంతో సంతోషం ఉంది అందరికీ. మరి అలాగనే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి బాబు మరి గెలిచిన వాళ్ళ నుంచి రాలే కాబట్టి ఆయన భార్య మేడం వచ్చింది కాబట్టి చాలా సంతోషపడుతున్నారు. మరి అట్లనే ఇప్పుడు మేము మునయేసి నాయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని రవిచంద్రకి మన నాగిని మేడం రావడం మన అదృష్టం అనుకుంటున్నాం. మేము శిల్ప రవికిషోర్ రెడ్డి గారికి బాగా మంచి పేరు తేవాలని కోరుకుంటాం. 1వ వార్డ్ నుంచి ప్రారంభం చేయడం జరిగింది. చాలా భారీ మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం ఉంది ఎందుకంటే ఆ ఊపు అలా ఉంది. ఈ వార్డు క్యాండిడేట్ వైసీపీ నుంచి మున్నయ్య గారు 1వ వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని నాకు అయినంత వాళ్ళకి తప్పకుండా మేము సాయం చేస్తామని అలానే మీకు ఎప్పటికీ అండగా ఉంటామని అలాగే మా మామగారు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ 1వ వార్డు దత్తక తీసుకున్నారని చాలా డెవలప్మెంట్స్ చేశారని అలాగే తన తనయుడు నా భర్త రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా ఇంకా డెవలప్మెంట్ ఈ వార్డు తప్పకుండా మేము చేస్తామని మీరు కూడా భారీ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మున్నయ్యను గెలిపించాలని కోరుకుంటున్నాను. నంద్యాలను రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తారని అన్ని వర్గాలకు సమన్యాయం చేసి శిల్ప కుటుంబం ఎంతో తోడుంటుందని తోడుండాలని టీడీపీని వీడి వైసీపీలో కూర్చున్నట్లు మహబూబ్ బాషా తెలిపారు. 24వ వార్డ్ షెహనాజ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మహబూబ్ బాషా అన్నారు. శిల్ప మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ఇది రానున్న రోజుల్లో నంద్యాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. 24వ వార్డు నుండి పెద్ద ఎత్తున షేక్ మహబూబ్ బాషా నాయకత్వంలో మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి తమ్ముళ్ళందరికీ ధన్యవాదాలు పాటిస్తారు మన కృతజ్ఞతలు. అదేవిధంగా రహమతుల్లా వాళ్ళ మిస్సెస్ అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంది. రహమతుల్లా స్థానికంగా చాలా మంచి పేరుంది మంచి మనిషి. మరి మీరందరూ కూడా పార్టీ కోసం గట్టిగా కష్టపడి ఖచ్చితంగా 24వ వార్డులో 100 రూపాయలు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని
ఖచ్చితంగా అందరి క్రమశిక్షణతో ఈ 10 రోజులు పనిచేసి రాంతులకు వారి మెసేజ్ అయినటువంటి షానాజీకి అండగా నిలవాలని తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడానికి మీ సహశక్తిగా కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 24వ వార్డు నుంచి మన ఎన్నో సంవత్సరాల నుంచి మన టీడీపీ లో చేసిన మన మహబూబ్ పాషా అన్న గారికి మన పార్టీ ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీ మన జగన్ అన్న చేసిన పదకాలను నచ్చి మన పార్టీలో వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు జగన్ అన్నకి మహబూబ్ పాషా అన్నకి మా అన్నలకి ఇక్కడ వచ్చిన వాళ్ళ తమ్ముళ్ళందరికీ నాకు అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. నాకు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ప్రతి ఒక్కరూ. ఈరోజు 24వ వార్డు నుంచి మహబూబ్ పాషా అన్న వారి స్నేహితులు అందరూ కలిసి మా శిల్పామోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువాలు వేసుకొని ఈరోజు వారు పథకాలను ఆకర్షించుకొని మేము జగనన్న ఇచ్చినటువంటి పథకాలు చాలా చక్కగా ఉన్నాయి, మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామని మా వంతుగా మేము సహకారం అందిస్తామని వారికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము మా అక్క జిల్లాలకు వచ్చేటటువంటి ఏ నవరత్నాల్లో ఏ పథకాలైనా కానీ అమ్మఒడి కానీ అన్నీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా బలపరచాలనే ఉద్దేశంతో మహబూబ్ పాషా గారు వారి టీం అందరూ కలిసి మా పెద్ద ఆయన మా నంద్యాలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా శిల్పామోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం మాకు చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా మా ఫ్యామిలీ గుర్తుకు 24వ వార్డులో ఉన్నటువంటి అక్క జిల్లలందరూ అన్నదమ్ములు అందరూ మంచి భారీ మెజార్టీతో గెలుపుస్తారని ఆశిస్తున్నాను. 24వ వార్డు తరపు నుండి వైసీపీలో చేరాను, టీడీపీలో ఉండి ఈ ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరవేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాను. అనంతపురం జిల్లాలో కర్ణాటక నుంచి ఆంధ్రకు మద్యం తరలింపు ఆగట్లేదు. ఎంత కట్టడి చేసినా ఎన్ని చెక్పోస్టులు పెట్టినా అక్రమ మద్యం తరలింపు ఆగలేదు. జిల్లాలోని రోళ్లా మరియు గుండిబడ్డ బార్డర్లో స్థానిక ఎస్ఐలు వాహనాలు సోదాలు చేస్తూ ఉండగా పెద్ద మొత్తంలో మద్యం పట్టుకున్నారు. ఓ వ్యాగ్నార్ వాహనంలో అక్రమంగా కర్ణాటక నుంచి సుమారు 1,10,000 విలువ చేసే 33 బాక్సుల మద్యాన్ని తరలిస్తున్న చిక్కన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వ్యాగ్నార్ కార్ని 33 బాక్సుల్లో ఉన్న 2,896 మద్యం ప్యాకెట్స్ ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేస్తున్నారు రోళ్ల పోలీసులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ చైతన్య ఆదేశాలతో అక్రమ మద్యం నియంత్రణ కోసం పట్టణ పోలీసులు తనిఖీలు డాబాలపై నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పలు కాలనీల్లో పోలీసులు వార్డ్ మీటింగ్ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. తాడిపత్రి పట్టణ డీఎస్పీ చైతన్య ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణంలోని నందలపాడు పీర్ల మాన్యం, టాయిలర్స్ కాలనీ, సుంకులమ్మపాలెం, గాంధీకట్ట ప్రాంతాల్లో పట్టణ సీఐ ప్రసాదరావు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వార్డ్ మీటింగ్లు నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అల్లర్లు గొడవలకు దిగరాదని స్పష్టం చేశారు. ఓటుకు సంబంధించి ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. కర్ణాటక మద్యం సారాయి అమ్మరాదని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తెలియజేశారు. ఎన్నికల ఏజెంట్లుగా నేర చరిత్ర ఉన్నవారిని ఎంచుకోరాదని పోటీ అభ్యర్థులకు సూచించారు. ఇంటింటా ప్రచారం 5 మంది కంటే ఎక్కువ మంది చేయరాదని తెలియజేశారు. విట్ ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, విఐటి ఏపీ విశ్వవిద్యాలయం, ఆల్ఫా బీటా ఇన్ కార్పొరేషన్, యుఎస్ఏ మరియు టాప్ ఎగ్జైట్ రీసెర్చ్ ల్యాబ్లతో అవగాహన ఒప్పంద సంతక కార్యక్రమం జరిగింది. ఆల్ఫా బీటా ఇన్ కార్పొరేషన్, యుఎస్ఏ మరియు టాప్ ఎగ్జైట్ రీసెర్చ్ ల్యాబ్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత విఐటి ఏపీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ అమెరికాకు చెందిన ఆల్ఫా బీటా అనేక బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలకు ఉత్పత్తులు
మరియు సేవల్ని అందిస్తుందని అన్నారు. ఫిన్టెక్ ద్వారా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిజినెస్ మోడల్స్, ఫైనాన్షియల్స్ మోడళ్లను మార్పు చెందుతాయని చెప్పారు. విద్యార్థులు ఆల్ఫా బీటా ప్లాట్ఫామ్ ని ఉపయోగించి నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని నిజ జీవిత నైపుణ్యాలని మెరుగుపరుచుకునే విధంగా శిక్షణ అందించడం జరుగుతుంది. ఫిన్టెక్ ప్రాక్టీస్ 1 మరియు 2 అనే రెండు కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి సర్టిఫికేట్ లభిస్తుంది. బీబీఏ ఫిన్టెక్ పూర్తి చేసిన విద్యార్థులు బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్, బ్లాక్ చైన్ యాప్ డెవలపర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఫైనాన్స్, బిజినెస్ అనలిస్ట్, ప్రాసెస్ అనలిస్ట్, కంప్లైన్స్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వంటి ఉద్యోగాల్లో బ్యాంకులో ఫైనాన్షియల్ సర్వీసుల్లోకి ప్రవేశించవచ్చన్నారు. VIT AP University School of Business MOU ఆల్ఫా బీటాతో సైన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్టిఫికేషన్ మన బీబీఏ స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ అగ్రిమెంట్ ద్వారా. అయితే కోర్సెస్ ఆల్ఫా బీటా, యాక్చువల్గా ఆల్ఫా బీటా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ వాళ్ళు కోర్సెస్ టీచ్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నవి. యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఈ టెక్నాలజీ చాలా ఉపయోగం. స్పీడ్కి కానివ్వండి, ఎంత త్వరగా అవ్వటానికి, ఏ ట్రాన్సాక్షన్ కానివ్వండి త్వరగా అవ్వటానికి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఫిన్టెక్ ఒక టెక్నాలజీ, అందులో బ్లాక్ చైన్ అని, తర్వాత ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఇందులో ఈ ఫైనాన్స్ సైడ్. వీటన్నిటికీ ఈ ఫిన్టెక్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సర్టిఫికేషన్ ఉండటం వల్ల స్టూడెంట్స్కి జాబ్ ఈజీగా దొరుకుతుంది ఈ ఫైనాన్షియల్ కంపెనీస్లో. బీబీఏ చేసిన తర్వాత ఈ సర్టిఫికేషన్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మన విఐటి ఏపీ యూనివర్సిటీలో ఈ సర్టిఫికేషన్ ఒక బీబీఏ స్టూడెంట్స్కే కాకుండా అందరికీ కూడా ఈ సర్టిఫికేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం మేము. దానివల్ల ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానివ్వండి, తర్వాత లా స్టూడెంట్స్, ఏ స్టూడెంట్స్ అయినా సరే ఈ సర్టిఫికేషన్ తీసుకోవచ్చు అన్నమాట. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారన్నమాట. ఈ రాను కాంపిటీషన్ పెరిగిపోతుంది బయట జాబ్ మార్కెట్లో. అలాంటప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీతో పాటు ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉండటం వల్ల చాలా ఉపయోగపడుతుంది. దానివల్లనే మేము ఇంకా చాలా ఇండస్ట్రీస్తో ఇలాంటి టైప్ పెట్టుకో, ఐ మీన్ ఎంఓయూ సైన్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ అవుతాయి స్టూడెంట్స్కి. ఈ నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ 2021-22 మన బీబీఏ ప్రోగ్రామ్, ఆ బ్యాచ్ యాక్చువల్గా కరికులంలోనే దీన్ని పెడుతున్నాం అనమాట. అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది అనమాట, అలాంగ్ విత్ దట్ బీబీఏ సర్టిఫికేట్. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఈ ఎంఓయు సైన్ చేయడానికి యాక్చువల్గా ముఖ్య కారకులు మా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ గారు. యాక్చువల్గా ఆయన ఈ కొలాబరేషన్ మాకు కొలాబరేటర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని బట్టి మేము కూడా ప్రొసీడ్ అయ్యాం. ఫైనల్గా ఈరోజు అయింది కొలాబరేషన్, సైన్ చేసాం ఎంఓయు. దెన్ ఇలాంటివి ఇంకా చాలా చేద్దామని అనుకుంటున్నాం మేము. ఫ్యాకల్టీ కూడా దీనివల్ల ఏంటంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి, రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయడానికి, తర్వాత పబ్లికేషన్స్కి, తర్వాత పేటెంట్ ఫైలింగ్కి, వీటన్నిటికీ ఉపయోగపడతాయి అన్నమాట. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 7వ వార్డు నందు వైసీపీ అభ్యర్థి కలాంను గెలిపించాలని ఎమ్మెల్యే సతీమణి నాగినిరెడ్డి వార్డులో పర్యటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, శిల్పా నాగినిరెడ్డి.
అనంతపురం జిల్లాలో కర్ణాటక నుంచి ఆంధ్రకు మద్యం తరలింపు ఆగట్లేదు. ఎంత కట్టడి చేసినా ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా అక్రమ మద్యం తరలింపు ఆగలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ చైతన్య ఆదేశాలతో అక్రమ మద్యం నియంత్రణ కోసం పట్టణ పోలీసులు తనిఖీలు. తాడిపత్రి పట్టణంలో పలు వార్డ్ మీటింగ్లు నిర్వహించిన పోలీసులు. ఇంతటితో R360 న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.